గని అధికారులకు శిఖండి వార్తలు చేరవేస్తూ కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా కండవాలు కప్పుతున్నారని వివిధ యూనియన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఎంఎస్ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్. ఈ నెల 22న జరగనున్న సింగరేణి ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని ఎయిటింగ్లన్ గనిలో బీఎంఎస్ నాయకులు సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్కు ఏరియా బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గనిలోని కార్మికులను కలుస్తూ ఒకసారి బీఎంఎస్కు అవకాశం కల్పించాలని కూడా కోరారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాలం అందరికి ఒకటే సమాధానం చెప్తుందన్న, కాలం అందరిది, కానీ సమాధానం ఖచ్చితంగా ఎవరికి చెప్పాలో అలా చెప్తుంది. ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించండి. గతంలో ఫస్ట్ మీటింగ్లో చెప్పిన ఈ పద్ధతి మంచిది కాదు. అమాయకమైన కార్మికులను బెదిరించి మెడల కండువాలేసి బిడ్డ నేను జనశక్తి నుంచి తీపిస్తా, నీకు గట్టి పని చెప్తా, నేను బాయిలోకి దింపుతా, నేను బండికాడికి పంపుతా, ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు శిఖండి వార్తలు చేరవేసి పాప అమాయకమైన కార్మికులను ఇబ్బంది పెట్టే పని చేస్తాను. అందుకే 40 నేను గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్య సంఘంగా కార్మికులు గెలిపించుకున్నది. కార్మికుల మీద నాని రివెంజ్, అరే నీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే ఆఫీసర్ చేసే తప్పుల మీద ఎండగట్టరాబాయి. గది యూనియన్ నాయకుడు లక్షణం, కార్మికుల మీద కార్యకర్తల మీద కాదురాబాయి. ఆఫీసర్ చేసే తప్పుల దుర్మార్గుల మీద ఎండగడితే నువ్వు కార్మికుల తరపున నాయకుడు అవుతావు. గది కదా కార్మిక సంఘ లక్షణం, అవి చేయరన్న. వాడవాడు చాతగానోడు నా గురించి మాట్లాడతావు, అరే నా చరిత్ర తెలుసుకో. ఎవరికన్నా ఇట్లా చేయి ఆపి ఏదో నాశిస్తే నా శిరస్సు మైతమ్మ తల్లి దగ్గర పెడతా. ఎప్పుడు ఇట్లా పెట్టడమే తప్ప ఇట్లా చాచడం తెలియని వ్యక్తిగా చెప్తా ఉన్నాను. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పేరు నడుస్తున్న క్రమంలో తెలంగాణ బొగ్గుగడి కార్మిక సంఘాన్ని కార్మిక వర్గాన్ని మమేకం చేసి ఆ పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకుపోయిండు అప్పని శ్రీనివాస అనే వ్యక్తి. ఏ ఒక్కరోజు ఏ కార్మికుల దగ్గర చేయి ఆపడలేదన్న, నా జీతంలోకి వెళ్ళే డబ్బులు ఖర్చు పెట్టిన. మెడికల్ బోర్డు పేరు మీద కార్మికుల రక్తం తాగుతుంటే దానికి వ్యతిరేకంగా కొట్లాడాలని డిసైడ్ అయి యూనియన్ లో అధిష్టానం మారకపోతే నీ అధికారాన్ని నువ్వు ఏందన్నా పెట్టుకోవాలి, రాజీనామా లెటర్ ఇచ్చి బయటికి వెళ్ళినావు. మనం మీరు డబ్బులు సంపాదించుకోవాలి, పైరవీలు చేయాలంటే అధికారం కావాలి కదా. మరి అధికారం ఉన్నాక మీరు ఆడుంటాం కానీ బయట ఎందుకుంటామన్నా, మీకోసం కొట్లాడటానికి బయటకు వచ్చింది అన్నాం. జెండా కొట్టుడు, జేజేలు కొట్టుడు, జిందాబాదులు కొట్టుడు ఎన్ని రోజులన్నా. నువ్వు ఓటేస్తే నీ తలరాత మారాలి కదా, నువ్వు ఓటేస్తే నీ తలరాత మారాలి కదా. నువ్వు నన్ను నమ్ము, నీ సమస్య పరిష్కారం చూపిస్తున్నప్పుడు బాధ్యత గల యూనియన్ కి అధికారం చేత పెట్టిన తర్వాత ధర్నాలు రాష్ట్రంలో పోరాటాలు ఎందుకు చేయాలి? మేము చెప్తా ఉన్నాం, బాగా చెప్తా అన్నా, మా కాషాయం జెండా భుజాలను వేసుకోవాలి అవసరం లేదన్నా. మా ఎమ్మడి జెండాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, మాకు జైజేలు కొట్టాల్సిన అవసరం లేదు. నీకు 27 డిసెంబర్ 27 రోజున ఈ కాషాయం జెండా కాగడ గుర్తు పైన ఓటు వేసి మీ సమస్యల ఎజెండా మా బుధస్కంధాల మీద పెట్టండి అన్న, మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సింగరేణికి నూతన ప్రాజెక్టు తీసుకొచ్చే బాధ్యత బిఎంఎస్ తీసుకుంటుంది. ఎట్లా తీసుకుంటుంది? ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం టెండర్లు పెడుతుందో టోల్ ప్లాజా టెండర్ల మేనేజ్మెంట్ పార్టిసిపేషన్ చేయాల్సిందే. చేస్తే తప్ప ఈ సింగరేణికి భవిష్యత్తు లేదు, బొగ్గు బ్లాకులు రావు. చేస్తేనే బొగ్గు బ్లాకులు అలగేట్ అవుతాయి, చేయకపోతే రావు. మీకు సంబంధించిన బ్లాక్స్ అలగేట్ చేయించి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత బిఎంఎస్ తీసుకుంటుంది.